హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సందీప్ గారు, శివాజీ గారు, ఐ విల్ డూ బర్తన్ టుడే. ఓకే అమ్మా, పో. ఓకే, చేసుకో తీసుకో పండగ చేసుకో. అది ఏంటంటే ఎవరికి ఇష్టం వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి గుర్తుంటలేదు. అది అయిపోయిన తర్వాత పోనీ నన్ను గౌతమ్ని ముగ్గురిని కూర్చోబెట్టి నువ్వు అడిగినా ఓకే, వాడు నామినేషన్ లో ఉన్నప్పుడు అలా చెప్తే ఎట్లా ఉంటా చెప్పలేదు. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. మా దామిని సొంతకే మాటల సేఫ్గా మాడుతుంది. ఈ మాట చెప్పుకున్నా పర్లేదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు, నువ్వేమన్నా ప్రభాస్ మొత్తం మహేష్మతి ఇరువు చేయబట్టి నడుతుంది. మా తల్లి ఓ పాట పాడమ్మని పాడించుకునేవాడి, సడన్గా వచ్చేసి నామినేట్ చేస్తున్నాను ఫస్ట్ టైం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. శివన్న దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ వాష్రూమ్ లో చెప్తున్నావు. నువ్వు చేయలేదు కదా శివన్నకి అని చెప్పావు, అది నాకు అప్పుడే చాలా హర్ట్ అయింది. మైండ్ ఆఫ్ అయింది అంతే. టూ త్రీ డేస్ నుంచి టాపిక్ నడుస్తుంది నెక్స్ట్ గురించి. నీ పర్సనల్ విషయాలు నీ దగ్గర పెట్టుకోవాలి, బయటకు ఎందుకు తీసు. మనం ఎదుటోడికి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు బిడ్డ, మనం ఎదుటోడికి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు బిడ్డ. ఈరోజు నాకు నామినేషన్ ఇచ్చుంటే ఇద్దరు ఉన్నారు నాకు, అందులో ప్రశాంత్ కూడా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. అగో పాల లెక్కలు వచ్చి నువ్వు ఏడుతుంటే ఏడుస్తుంటే నీళ్ళ లెక్కల పాల సముద్రం దాచిపెట్టావా. సింపుల్ గా టేస్టీ గా నిమ్మకాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దాం. అగో పాల లెక్కలు వచ్చి నువ్వు ఏడుతుంటే ఏడుస్తుంటే నీళ్ళ లెక్కల పాల సముద్రం దాచిపెట్టావా. ఈ నిమ్మకాయ పులిహోరని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నాకు తెలుసు అందరూ ఎంత మంచిగా జరుపుకుంటారు అని. ఐ మిస్ ఎవ్రీబడి. మేము గణేష్ పూజ ఇలా చేసుకుంటున్నాం ఈరోజు, మాకు తోచినట్టుగా చిన్న బొజ్జ గణపతిని చేసాము. గణేష్ మహారాజ్కి జై. రేపు ముహూర్తం పెట్టేశా. అవునా, నేను యాక్చువల్లీ ఇందాక నేను పిలుద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఛాన్స్ ఉంది, వెళ్తా. నేను ఆల్రెడీ ప్లాన్ చేశా. పెద్ద ప్లానింగ్. మూడవ పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు ముగ్గురు కంటెస్టెంట్స్ అర్హులని బిగ్ బాస్ భావిస్తున్నారు. ఇంటర్న్షిప్ లభించిన కంటెస్టెంట్స్ అమర్దీప్. సీక్రెట్ ఏందని అడుగుతున్నా. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా, పాలమ్మిన, పూలమ్మిన. శోభ. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. మరియు యావర్. రతిగా ప్రే రతిగా. నీకు వస్తే ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఇల్లు గుర్తొచ్చిందంట. ఇల్లు గుర్తొచ్చిందంట. పైకి అదో అలాగే అంటారు, కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. చెప్పు నువ్వు, అర్థమవుతుంది. నామినేషన్ లో లేదు, యావర్ లో నేను ఇద్దరు ఒకరు వెళ్ళిపోతాం. ఓడిపోతే తెలుసా ఇప్పుడు? ఒరే, జనాలు సెలెక్ట్ చేసినా ఒక ఏడుపు, బిగ్ బాస్ సెలెక్ట్ చేసి పిలిచినా ఒక ఏడుపు, ఇంక ఎవరు రా సెలెక్ట్ చేసేస్తే. ఓరే మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను ఓడిపోయిన బిగ్ బాస్ భగవంతుడా? అదే ప్రశ్న. ఎక్కడ గెలిచా చిన్న నమ్మకం ఉండే నమ్మకం ఇట్లా పోయింది బిగ్ బాస్. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కంటెండర్ అవడానికి మీరు కూడా అర్హులని మీరు భావిస్తున్నారా? ఈ ముగ్గురులో కంటెండర్ అవ్వడం మీకు నచ్చలేదు. శోభశెట్టి అనుకుంటున్నా బిగ్ బాస్. మేబీ ఒకవేళ స్వాప్ అవ్వాలి, నేను అక్కడికి రావాలి అంటే ఐ విల్ టేక్ అమర్స్ నేమ్. సరిపోయింది, నా మీద పడతారేంటి? సభ్యులు అవ్వడానికి అర్హత లేనిది ఎవరికి? అర్హత లేనిది ఎవరికి అని అంటే నేను ప్రిన్స్ అనే చెప్తున్నా. రతిగా ప్రే రతిగా. నీకు వస్తే ఐఎమ్ సో హ్యాపీ. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? కంటెండర్షిప్ ని ఛాలెంజ్ చేస్తూ చెప్పిన కారణాలని బిగ్ బాస్
మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నారు. ఏమిటది గుడుంబా మూవీ సారీ అర్హత లేనిది ఎవరికి అని అంటే నేను ప్రిన్స్ అనే చెప్తున్నాను. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ప్లీజ్ సరకబర్ ప్లీజ్ ఐ వాంట్ టు రీచ్ 1 మిలియన్ లైక్స్. సో ప్లీజ్ సరపకర 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 సరపకర